करोना वायरस निवारण भागंगा प्रकाशम जिला स्थानिक डीएसपी कार्यालय में कोटारेड्डी हॉस्पिटल डॉक्टर साकेत आध्वर्यम लो పోలీసులకు పాత్రికేయులకు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ రెడ్డి చేతుల మీదుగా 1000 మాస్కులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా శాసన సభ్యులు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కందుకూరు ప్రాంతానికి సుపరిచితులైన డాక్టర్ కోటారెడ్డి కమ్యూనిస్ట్ భావాలతో పేద ప్రజలకు ఎప్పటి నుండో సేవలు అందిస్తున్నారు. వారి కుమారులు డాక్టర్ శివకుమార్ రెడ్డి కూడా అదే విధంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. తాత తండ్రి బాటలో డాక్టర్ సాకేత్ నడుస్తున్నాడు. గత కొద్ది రోజుల క్రితం కోవిడ్ కేర్ సెంటర్ కి 100 రూపాయలు విరాళంగా అందజేశారు. ఇప్పుడు పోలీస్ వారికి పాత్రికేయులకు 1000 N95 మాస్కులను అందజేశారు. కోవిడ్ మొదటి దశ మరియు రెండవ దశ సందర్భంగా ఇక్కడ ఉన్న విలేకరు సోదరులందరికీ కూడా అన్ని రంగాల్లో ఉండే ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మీ అందరికీ కూడా తెలుసు దాతలు అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి ఈ యొక్క వితరణ గుణాన్ని అందరి మీద చూపించడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు ప్రత్యేకంగా విలేకరుల మిత్రులందరూ కూడా సమిష్టిగా సుమారు 600 కుటుంబాలకు ఈ రోజు ఎస్టీ కుటుంబాలకు మేజర్ గా ఎస్టీలు పేదవారు కుటుంబాలకు ఈ రోజు మధ్యాహ్నం అన్న వితరణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు రుచి కూడా బాగుందని నాకు అక్కడ చూశారు ఎస్టీలు నాకు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే బాగా బాగుందయ్యా చాలా తృప్తిగా ఉంది అది ఇంతమందికి ఏర్పాటు చేసినారు వాళ్ళు వాళ్ళకి తప్పకుండా భగవంతుడి దీవెనలు మనస్ఫూర్తిగా వాళ్ళకు ఉండాలని చెప్పి మా పేదవాళ్ళందరం కోరుకుంటున్నామని చెప్పి మీకు దీవెనలు అందజేస్తున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇటీవలనే మన కందుకూరు మున్సిపల్ ఆఫీస్లో ఈ కరోనాకి సంబంధించి రెండవ వేవ్కి సంబంధించి డాక్టర్ సాకేత్ గారు మరి పెద్దలు డాక్టర్ బీవై కోటారెడ్డి గారు పేరు చిరపరిచితులందరికీ ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా